హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన వీడియోలో రాగులతో ఒక మంచి హెల్దీ రెసిపీ చేయబోతున్నాను హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు రాగుల పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న రాగుల్ని ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను వీటిని మెత్తటి పౌడర్లా కాకుండా రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని చిటికడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కొంచెం తడి ఉండేటట్టు కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేయద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా చేత్తో ఇలా అన్నామంటే ఉండలా రావాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అడుగు మందం కల ఒక గిన్నెను తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసేసుకొని ఇలా కాటన్ క్లాత్ ఏదైనా పైన వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకునే మిశ్రమాన్నంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం చక్కగా ఉడకటానికి నైప్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దానిపైన మళ్ళీ క్లాత్ వేసేసి ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మీదే ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను రాగి పిట్ట అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వేడిగా ఉన్నట్టే తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి వేడి మీదనే చేసుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను ఒక కప్పు రాగులకి హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే మరి కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేడి మీదనే కలిపేస్తామంటే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము వేస్తున్నాను కొబ్బరి రెండు యాలకులు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను వేసేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇంతే అండి రాగి పిట్టు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పోపు గరెటెని పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం బాదం ముక్కలు కొంచెం గోడంబి ముక్కలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే ఈ మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి జావా అండి ఈ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉదయాన్నే టీ కాఫీ తాగే బదులు ఇలా ఒక కప్పు జావ తాగారంటే యాక్టివ్ గా ఉంటారు పిల్లలు కూడా హెల్తీగా తయారవుతారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని చిక్కటి పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి కాచి చల్లార్చినవైనా పర్వాలేదు పచ్చివైనా పర్వాలేదు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు స్పూన్ల రాగిపిండి తీసుకోవాలి రాగిపిండి జొన్నపిండి రెండు అయినా మీరు కలిపి తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ రాగిపిండి తీసుకుంటున్నాను ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా క్రీమ్లాగా వచ్చేలా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా లూజ్గా ఉండేలా కలుపుకోవాలి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయి ఇలా పాలు కూడా మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి ఇలా లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్ తురుమిన బెల్లం వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు యాలకులు ఇలా దంచి వేసుకుంటున్నాను యాలకుల పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా బెల్లం కూడా పిండి వేసిన తర్వాత వేసాం కాబట్టి పాలైతే విరగవు మీరు కూడా పిండి వేసిన తర్వాతే బెల్లం వేసుకోండి ముందే వేసారంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటుంది మరో హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు జావా అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉదయాన్నే టీ కాఫీలు తాకే బదులు ఇలా జావ చేసుకొని తాగామంటే రోజంతా యాక్టివ్గా ఉంటుంది హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే వేడివేడిగా బౌల్స్లో సర్వ్ చేసుకుంటున్నాను మనం డైలీ తాగలేకపోయినా వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకొని తాగారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రాగిపిండి జావా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లేకాని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్